జయచల సద్గురు ప్రమహరాజు జై గురుర్ బ్రహ్మ గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ జయచురు సద్గురు కూ జై దేవుడు ఎక్కడికి వెళ్ళాడు దేవుడు ఎక్కడికి వెళ్ళాడు అనేటువంటి టాపిక్లో మరి ఫస్ట్ పార్టు సెకండ్ పార్టు మనం మరి తెలుసుకున్నాం మరి ఈరోజు సద్గురుమూర్తి యొక్క అనుగ్రహంతో మరి మూడో భాగం మరి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనం దైవం యొక్క ఉనికిని దైవం యొక్క మహిమను గుర్తించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అంటే దైవం సర్వత్ర అణువునందు కూడా నిండి నిబిడీకృతమై ఉన్నాడు అట్టి పరమాత్మ ఒక్కో ప్రదేశంలో మరి వ్యక్తంగా ఒక్కో ప్రదేశంలో అవ్యక్తంగా మరి స్థూలంగా సూక్ష్మంగా తన యొక్క మహిమను ప్రకటపరుస్తూ ఉన్నాడు ప్రకటిస్తూ ఉన్నాడు ప్రకటితం చేస్తూ ఉన్నాడు అంటే సూక్ష్మ దృష్టి గల సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి మహాత్ములైనటువంటి వారు మహాభక్తులు జ్ఞానులు యోగులు వీళ్ళందరూ కూడా దర్శించి ప్రత్యక్షానుభూతిని పొందుతున్నారు ఇప్పుడు మనం స్థూలంగా పరమాత్మ యొక్క మహిమను కనపరిచేటువంటి మహిమను వ్యక్తం చేసేటువంటి అనేకమైనటువంటి క్షేత్రాలను గురించి అనేకమైనటువంటి మహాత్ములు గురించి తెలుసుకున్నాం ఇప్పుడు జ్వాలాముఖి అమ్మవారు మరి అలాగే నిష్కళంక మహాదేవ్ మందిర్ గుజరాత్లో మరి అలాగే యాగంటి అలాగే మహానంది కాశీ గంగానది అలాగే మహాత్ములైనటువంటి అయినటువంటి వారు అంటే ఒక నదిని ఒక నదిని వాళ్ళ ఇంటి దాకా వచ్చేట్లుగా ఎంత గొప్ప విషయం అండి అది మనం సంకల్పిస్తే ఒక గ్లాస్ వాటరే కల కదలట్లేదు కానీ శంకర భాగోత్పాదులు వారు సంకల్పిస్తే నది ఒక చీలి ఒక పాయగా వాళ్ళ ఇంటి వరకు వచ్చిందంటే ఎంత గొప్ప విశేషం ఎంత గొప్ప విషయం ఆలోచించండి అలాగే మరి మహానంది మరి అలాగే శ్రీమద్ విరాట్ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సిద్ధే గారు ఇలా మనకు లోకంలో ఎందరో మహానుభావులు ఎందరో మహాత్ములు ఆయా కాలాలకు అనుగుణంగా మరి ఎన్నో మహిమలను ప్రకటితం చేసి ఆ యొక్క దైవం యొక్క శక్తిని దైవం యొక్క గొప్పతనాన్ని దైవం యొక్క ఉనికిని చాటి చెప్పారు చాటి చెప్పాడు భగవంతుడు కూడా ఉత్తమమైనటువంటి నిర్మలమైనటువంటి భక్తుల ద్వారా తన యొక్క ఉనికిని ఈ ప్రపంచంలో చాటుకున్నాడు చాటి చెప్పాడు ప్రపంచానికి చాటు చెప్పాడు మనం ఆలోచిస్తే ఆ దృష్టితో ఆలోచిస్తే చరిత్రను ఒక్కసారి మనం పునః పరిశీలించినప్పుడు ఈ సత్యం మనకు బోధపడుతుంది ఒక నిరక్షర కక్షి ఒక నిరక్షరాశుడు అక్షరముక్క రానటువంటి వాడు అంటే నోరు కూడా తిరగనటువంటి వాడు మాట్లాడటానికి నోరు కూడా సరిగా పలకనటువంటి వాడు మాట కూడా సరిగా పలకటం రానటువంటి ఒకడు గో పశువుల కాపరిగా జీవిస్తూ ఉండేవాడు అలాంటి వాడికి ఆ యొక్క మరి కాళికాదేవి యొక్క శక్తి కాళికా దేవి యొక్క శక్తి ఆ భక్తుడి మీద ప్రసరితం కావటం చేత కాళికాదేవి యొక్క అనుగ్రహం చేత ఇప్పుడు చక్కగా రాయగలిగే స్థాయికి చక్కగా మాట్లాడగలిగేటువంటి స్థాయికి చేరుకున్నాడు అతనెవరో ఎవరో మీకు తెలిసే ఉంటుంది మహాకవి కాళిదాస్ అపారమైనటువంటి తన యొక్క రచనా కౌశలంతో యావత్ ప్రపంచాన్ని కూడా సమ్మోహింపచేసేటువంటి శక్తి ఆ యొక్క కాళిదాస్కు అమ్మవారి ద్వారా ప్రాప్తించింది మరి ఇది కాదనలేనటువంటి సత్యం ఎందుకంటే ఇది నాస్తికులకు అందేటువంటిది కాదు ఇది నాస్తిక బుద్ధికి అందేటువంటిది కాదు విశ్వాసంతో నమ్మకంతో చూస్తేనే ఆ యొక్క శక్తి అనేటువంటిది పరమాత్మ యొక్క శక్తి మనకు అర్థమవుతుంది ఇప్పుడు మీరాబాయి ఉందనుకోండి మీరాబాయి మీద విషప్రయోగం జరిగింది తాగేటువంటి పాలల్లో విషం కల్పించారు ఆవిడ ఆ తన్నయత్వంతో పరమాత్మ యొక్క భావంతో మరి ఆ విషంతో కూడినటువంటి పాలనే స్వీకరించింది కానీ ఆ యొక్క విషం ఆమెనేమీ చేయలేకపోయింది ఎందుకంటే ఆ యొక్క పరమాత్మ యొక్క శక్తి ఆవిడ తాగినటువంటి పాలల్లో ఉన్నటువంటి విషాన్ని హరించేసి వాటిని స్వచ్ఛంగా మార్చివేశాడు పురంధరదాస్ మీకు తెలిసే ఉంటుంది ఎందుకంటే ధనం అనేటువంటి వ్యామోహంలో లోభి గుణంతో జీవించేటువంటి వాడు గురువుగారు వచ్చి దానం అడిగితే దక్షిణ అడిగితే వాళ్ళ కూతురు వివాహం కోసం దక్షిణ అడిగితే చల్లని రూపాయలు చల్లని నాణ్యాలు ఇచ్చాడు చూడండి చెల్లే వాటిని వల్ల చల్లని నాణ్యాలు కూడా పక్కన పెట్టుకొని దానం అడిగినప్పుడు చల్లని నాణ్యాలు దానం చేసేటువంటి వాడు అలాంటి వాడు మరి గురువుగారు వచ్చాడైతే ఏమీ ఇవ్వలేదు మరి అప్పుడు గురువుగారు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు వెళ్తే పురంధరదాస్ గారి యొక్క భార్య ఆవిడకి ముక్కు పొడుకు దానం చేస్తుంది అది ఆయన గుర్తిస్తాడు గుర్తించి మా అప్పుడు ఇంటికి వచ్చి అమ్మ నీ ముక్కు పొడుకు ఇవ్వు అంటాడు ఇలాంటి ఆర్డర్ వచ్చింది ఇవ్వు అంటే ఇవ్వంటే నుంచి తీసుకొచ్చిస్తుంది ఆల్రెడీ గారికి దానం చేసేసింది ఇక భర్త యొక్క మూర్ఖత్వం తెలుసు కదా చంపేస్తాడు అనేటువంటి భయంతో ఏం చేసిందంటే ఇంకా తాను చనిపోదాం అనుకొని విషం కలిపినటువంటి పాలు తీసుకొని వచ్చింది ఆ విషం కలిపినటువంటి పాలు తీసుకొని వచ్చి చావటానికి సిద్ధంగా ఉంటే ఆ పాలంలో ఆవిడకి ముక్కు పొడక కనిపించింది తీసుకెళ్లి భర్తకిచ్చింది భర్త ఆవిడ యొక్క గొప్పతనాన్ని గుర్తిస్తాడు అంటే మా భర్ మా భార్య యొక్క భక్తి చాలా గొప్పది భగవంతుడి యొక్క అనుగ్రహం ఇవిడికి సంపూర్ణంగా ఉంది అని చెప్పి అతడు కూడా భగవంతుడి యొక్క మహిమను భగవంతుడి యొక్క గొప్పతనాన్ని గుర్తించి తనకు ఉన్నటువంటి యావదాస్తి మొత్తాన్ని కూడా దాన ధర్మాలు చేసేసి దాన ధర్మాలు చేసేసి ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో మరి భగవంతుడి యొక్క గానం చేస్తూ భగవంతుని భధిస్తూ తన యొక్క జీవితాన్ని గడపడం అనేటువంటిది జరిగింది మరి చిదంబరంలో నందుడు నందనార్ మరి అగ్నిస్నానం చేసి మరి దేవాలయంలో ప్రవేశించి ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందాడు మరి మనం ఈ ప్రతి ప్రాంతంలో ఇప్పుడు తిరుమల మరి అన్నమయ్య వేంగమాంబ ఇలాంటి మహాభక్తులు మనకు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క వైభవాన్ని మనకు అందించారు చక్కగా చాటి చెప్పారు మరి పండరీపురం స్వామి అందరికీ తెలుసు మరి స్వామి తుకారాముని అనుగ్రహించాడు జ్ఞానదేవు ఏకనాథుడు సతీ సక్కుబాయి చక్రధారి ఇలా ఎంతోమందిని అనుగ్రహించాడు చూడండి సక్కుబాయి ఆ పరమాత్మ యొక్క దర్శనం కోసం ఎంతగానో తప్పిస్తుంది మరి అత్తగారు పెట్టేటువంటి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది మరి పరమాత్మ సక్కుబాయికు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ను క్లియర్ చేసి అంటే పరమాత్మే సక్కుబాయి రూపాన్ని ధరించి చూడండి భగవంతుడు ఒక భక్తురాల యొక్క రూపాన్ని ధరించి ఆ భక్తురాలకి ఆ యొక్క భగవద్ అనుగ్రహాన్ని ప్రసాదించాడు చక్రధారి మరి పరమాత్మ యొక్క భక్తి కోసం పరమాత్మ కోసం రెండు చేతులు ఖండించుకున్నాడు మరి అలా రెండు చేతులు ఖండించుకున్నటువంటి భక్తుడిని రక్షించడం కోసం వైకుంఠం నుంచి కదిలివచ్చాడు మానవ రూపాన్ని ధరించాడు ఆయనకు అనేకమైనటువంటి సేవలు చేశాడు వ్యక్తిగతంగా సేవలు చేశాడు వాళ్ళ యొక్క కుటుంబ పోషణ కోసం మరి వాళ్ళ కుల కులవృత్తి కుండలు చేయటం మరి ఎన్నో రకాల కుండలు చేసి వాటిని మార్కెట్లోకి తీసుకుపోయి అమ్మటం ఆ ధనాన్ని తీసుకొచ్చి వీళ్ళ యొక్క కుటుంబ పోషణ కోసం వినియోగించడం అనేటువంటిది జరిగింది అంటే చక్రధారి కోసం భగవంతుడు కదిలివచ్చాడు మనకు లోకంలో ఎంతోమంది కనిపిస్తారు తులసీదాస్ సూరదాసు కబీరదాసు రామదాసు ఎంత భక్తులు త్యాగరాజు మీ అందరి మనందరికీ కూడా తెలుసు భగవంతుని యొక్క ధనాన్ని వెంట తీసుకొని వస్తూ ఉంటారు వాళ్ళు ప్రయాణం చేసేటువంటి ప్రయాణంలో అయితే భగవంతుడికి సంబంధించినటువంటి ధనం ఉన్న విషయం కూడా త్యాగరాజుకు తెలీదు వా సేవాదళానికే తెలుస్తుంది అయితే వీళ్ళని గమనించి బందిపోటు దొంగలు వీళ్ళని వెంబడిస్తూ ఉంటారు అలా వెంబడిస్తూ ఉంటే ఒక చోట బండి ఆపి వాళ్ళని ప్రశ్నిస్తాడు శిష్యుల్ని అయ్యా మరి బందిపోటు దొంగలు మన వెంట పడుతున్నారు మన దగ్గర వాళ్ళకు అవసరమైనటువంటి ధనం లేదు కదా మన దగ్గర ధనం ఉందా అంటాడు స్వామి మనం అక్కడ చేసినటువంటి సత్సంగంలో ఆ కచేరీ కాడ వాళ్ళు శ్రీరామనవమి ఉత్సవాల కోసం కొంత ధనాన్ని ఇచ్చారు అని చెప్తారు ఓహో అదే సంగతి అంటే ఆ దొంగలు వచ్చేటువంటిది ఆ ధనం కోసమా అయితే అది మనది కాదు కదా రాముడి ధనం అది ఎవరి ధనం శ్రీరాముడిది మరి ఆయన ధనాన్ని ఆయన కాపాడుకోలేడా ఎందుకు కాపాడుకోలేడు మనం నిశ్చింతగా వెళ్ళచ్చు అది మనకి సంబంధం లేదు అది ఆయన ధనం ఆయనే కాపాడుకుంటాడు అని బయలుదేరి వెళ్తూ ఉంటారు వెళుతూ ఉంటే ఆ దొంగలు వెంబడిస్తూ ఉంటే వాళ్ళను తరుముతూ ఇద్దరు ఇద్దరూ తరుముతూ ఉన్నారంట తెల్లవారులు తెల్లవారే వాళ్ళిద్దరు దొంగలు వచ్చి త్యాగరాజు యొక్క పాదాల మీద పడి అయ్యా మమ్మల్ని క్షమించండి రాత్రి ఇద్దరు వ్యక్తులు ఆజానుబాహులు బాణాలు పట్టుకొని మమ్మల్ని తరుముతూ ఉన్నారు మీ ఈ ధనం కోసం రాకుండా కానీ వాళ్ళ దర్శనం కాంగలోనే ఎంతో అనుభూతి కలిగేది మళ్ళీ వాళ్ళు బాణాలు వేస్తుంటే మేము పారిపోయాం మళ్ళీ వాళ్ళని చూడటానికి మళ్ళీ వాళ్ళు బాణాలు వేసేవాళ్ళు మళ్ళీ మేము వాళ్ళని చూడటానికి వచ్చేవాళ్ళం ఇలా జరిగింది రాత్రంతా మాకు జాగారమే జరిగింది స్వామి అని చెప్పి త్యాగరాజుకు చెప్తారు చెబితే ఆయన అంటాడు అయ్యా మీరు చాలా అదృష్టవంతులు ఎందుకంటే రాత్రి మిమ్మల్ని బాణాలు వేస్తూ తరిమింది ఎవరో కాదు సాక్షాత్తు శ్రీరా రామలక్ష్మణులే సాక్షాత్తు రామణ లక్ష్మణులే వచ్చి ఆ యొక్క దైవానికి సంబంధించినటువంటి నిధిని కాపాడారు అని చెప్తారు మీ జన్మ ధన్యమైంది అని చెప్పడం అనేటువంటిది జరిగింది చూడండి ఇవన్నీ కూడా ప్రత్యక్ష సాక్షాత్ ఎందుకంటే ఎందరో భక్తుల చరిత్రలు ఎందరో భక్తుల యొక్క చరిత్రలు పట్టిస్తే విశ్లేషణ చేస్తే దైవం యొక్క శక్తి ఏంటో తెలుస్తుంది ఇవన్నీ కూడా కల్పిత కథలు కాదు యథార్థ గాథలు యథార్థ సంఘటనలు ప్రమాణికాలు శంకరాచార్యులు వారు రామానుజాచార్యులు వారు మధ్వాచార్యులు వారు మరి స్వామి మంత్రాలయం వారు సిరిడి సాయిబాబా వారు భగవాన్ రమణ మహర్షి అరుణాచలం శ్రీ రామకృష్ణ పరమహంస మరి స్వామి వివేకానంద మరి మహా అవతార్ బాబాజీ పరమహంస యోగానంద మాస్టర్ సివివి గారు ఇలా ఈ లోకంలో ఎంతోమంది ఈ లోకంలో ఎంతోమంది అవస అవతరించి ఆయా కాలాలకు అనుగుణంగా దైవం యొక్క శక్తిని దైవం యొక్క ఉనికిని లోకానికి అందించారు లోకానికి ప్రకటపరిచారు వాళ్ళ యొక్క వాక్యాన్ని సత్యమని నమ్మినటువంటి వారందరూ కూడా ఆ యొక్క అనుభవాన్ని అనుభూతిని ప్రత్యక్షంగా చూశారు ఇవన్నీ కూడా కాదనలేనటువంటి అక్షర సత్యాలు ఇవన్నీ కూడా కాదని కొట్టేసేటువంటి అబద్ధాలు కాదు నిజాలు దైవశక్తికి ప్రత్యక్ష సాక్ష్యాలు ఇవన్నీ కూడా యాతృచ్ఛికం కాదు ఇవన్నీ గుడ్డిగా నమ్మేటువంటి మూఢనమ్మకాలు కాదు గుడ్డిగా నమ్మేటువంటి మూఢనమ్మకాలు కాదు వాస్తవాలు సత్యాలు స్వామి వివేకానంద మరి రామకృష్ణ పరమహంస దగ్గరకు రాకముందు మరి దైవం కోసం ఎంతగానో అన్వేషణ చేశాడు కనిపించిన ప్రతి ఒక్కరిని కూడా నాకు దేవుణ్ణి చూపిస్తావా దేవుణ్ణి చూపిస్తావా దేవుణ్ణి చూపిస్తావా అని అడిగేవాడు మరి అలాంటిది మరి ఒక మహాత్ముడి యొక్క సూచన ద్వారా మరి రామకృష్ణ పరమహంస దగ్గరకు వచ్చి మరి దైవాన్ని ప్రత్యక్షంగా అనుభూతి చెందాడు ప్రశ్నిస్తాడు ఏమండి మీరు దైవాన్ని దర్శించారా యాస్ నేను దర్శించాను అన్నాడు రామకృష్ణ పరమహంస అయితే నాకు దర్శింప చేస్తారా అని ప్రశ్నించాడు స్వామి వివేకానంద యాస్ నీకు దర్శింపచేస్తాను ఎలా చేస్తాను అంటే ప్రత్యక్షంగా చేస్తాను నువ్వు ఇప్పుడు నన్ను ఎలా చూస్తున్నావో నువ్వు ఇప్పుడు నన్ను ఎలా చూస్తున్నావో నీకు కూడా దైవాన్ని అలా చేస్తాను అంత ప్రత్యక్షంగా నీకు దర్శింపచేస్తాను అని చెప్పి దర్శింపజేసాడు మరి వివేకానంద స్వామి పరమాత్మ యొక్క స్థితిని పరమాత్మ యొక్క లక్షణాన్ని సమస్త ప్రపంచానికి కూడా ఆధారభూతమై ఉన్నటువంటి చరాచర జగత్తనంతటినీ కూడా సృష్టించి పోషించి లయింపజేసేటువంటి ఏ శక్తి అయితే ఉన్నదో ఆ శక్తిని ప్రత్యక్ష అనుభూతి చెందాడు స్వామి వివేకానంద తాను ఏ అనుభూతి చెందాడో ఆ అనుభూతిని దేన్నైతే తాను అనుభవించాడో ఆ అనుభవాన్ని సమస్త ప్రపంచానికి కూడా చాటు చెప్పాడు చికాగో చికాగో నగరంలో జరిగినటువంటి సర్వమత సమ్మేళనంలో పాల్గొని మన భారతదేశం యొక్క కీర్తి పతాకాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళాడు మరి చూడండి మరి మరి వివేకానంద స్వామి రామకృష్ణ పరమహంస ద్వారా అంతటి మహోన్నతమైనటువంటి సత్యాన్ని అనుభూతి చెందాడు కాబట్టే ఆ సత్యాన్ని యావత్ ప్రపంచం మొత్తానికి కూడా చాటు చెప్పాడు మన దేశం యొక్క కీర్తి దిగ్దంతాలు వ్యాపించేట్లుగా చేశాడు అలాంటి మహాత్ములు చెప్పినటువంటి జ్ఞాన బోధను శ్రద్ధగా అవలోకనం చేసుకొని ఆచరించినప్పుడు మాత్రమే మనం కూడా అలాంటి అనుభూతిని పొందుతాం అంతేకాని అజ్ఞానంతో తర్క వితర్కాలను చేస్తూ వాదోపవాదాలు చేస్తూ విమర్శిస్తూ ఉంటే ఆ సత్యాన్ని ఈ జన్మలోనే కాదు ఏ జన్మకి కూడా ఎప్పటికీ కూడా పరమాత్మను గురించి వాళ్ళు తెలుసుకోలేరు అందుకే ప్రహ్లాదుడు చెప్పాడు ఎందెందు వెతికి చూసిన అందందే గలడు దానవాక్రేణిని వింటే నువ్వు ఎందులో వెతికి చూస్తే అందులోనే కనిపిస్తాడు దైవం యొక్క ఉనికి నీలోనే ఉంది నీ చుట్టూ ఉంది శ్రద్ధగా పరిశీలిస్తే తెలుస్తుంది అంతెందుకు మనం తిన్నటువంటి ఆహారం ఎలా డైజెస్ట్ అవుతుంది లోపల ఎవరుండి గ్రైండింగ్ చేస్తున్నారు ఆ గ్రైండింగ్ చేసిన తర్వాత పిప్పినంతా బయటికి నెట్టి ఆ అన్నరసాన్ని రక్తంగా మార్చి రక్తాన్ని శక్తిగా మార్చి ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రతి అణువణుమును కూడా డెబ్భై రెండు వేల అన్నిటికీ కూడా ఆ యొక్క శక్తిని సప్లై చేసి శరీరంలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నిటినీ కూడా యాక్టివేట్ చేసేటువంటి శక్తి గుర్తించు నీలోనే ఉంది మహాత్ములు అలాంటి శక్తిని నిరంతరం అనుభూతి చెందుతూనే ఉన్నారు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రతి సాధకుడు కూడా అలాంటి అనుభూతిని పొందుతారు భగవద్గీత పదకొండో అధ్యాయంలో నతుమాం శక్ ద్రష్మనేవ స్వచక్షుషా దివ్యం దదామితే చక్షు పశ్చమే యోకమేశ్వరం అని చెప్తారు దివ్యం దదామితే చక్షుః పశ్చిమే యోగమేశ్వరం అని చెప్పారు దివ్యమైనటువంటి జ్ఞాననేత్రాన్ని పొందినటువంటి వారు జ్ఞాన చక్షువును మూడో కన్ను తెరవాలి ఏం కావాలి ఆ దైవాన్ని చూడాలి అంటే మూడో కన్ను తెరవాలి అని చెప్పారు ఏమండి రెండు కళ్ళే కదా మనిషికి ఉంది అంటే రెండు కళ్ళు మూసుకున్నప్పుడు రెండు కళ్ళు కూడా పనిచేయనటువంటి సందర్భంలో పనిచేసేటువంటి శక్తి ఏదైతే ఉన్నదో అదే జ్ఞానశక్తి ఆ జ్ఞానమే మూడో నేత్రం దాన్ని ఎవరైతే తెరుస్తారో వాళ్ళు తన చుట్టూ ఉన్నటువంటి తన లోపల ఉన్నటువంటి యావత్ ప్రపంచం అన్నంతటా కూడా వ్యాపించి ఉన్నటువంటి చైతన్యాన్ని చూడగలుగుతారు లేకుంటే చూడలేరు అఖిలాండ కోటి బ్రహ్మాండాలతో కూడి ఉన్నటువంటి ఈ బ్రహ్మాండాన్ని చూడండి మరి అనేకమైనటువంటి సౌర కుటుంబాలతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఈ బ్రహ్మాండాన్ని ఎవరు సృష్టించారు దానంతరం అదే సృష్టింపబడిందా కాదు పరమాత్మే కర్త కర్మ క్రియాగా ఉన్నాడు మనం ఒక్క భూమిని చూసితేనే అర్థమవుతుంది భూమిలో మొలకి మొలకెత్తబడేటువంటి లక్షణం అలాగే నీటి అలాగే అగ్ని అలాగే వాయువు అంటే ప్రాణశక్తి స్వరూపం చూడండి పంచభూతాలు ఆకాశము వాయువు అగ్ని జలము పృథివి ఈ ఐదింటితో ఈ పంచభూతాలతోటే పరమాత్మ ఇంత పెద్ద ప్రపంచాన్ని ఎనభై నాలుగు లక్షల జీవ ఉపాధులతో కూడి ఉన్నటువంటి చరాచర జగత్తున అంతా కూడా సృష్టించాడు తానే పోషిస్తూ ఉన్నాడు తానే లయింప చేస్తూ ఉన్నాడు లయకారకుడు కూడా అయ్యున్నాడు అంటే జ్ఞాన దృష్టితో చూసినటువంటి భక్తులు యోగులు జ్ఞానులు ఆ సత్యాన్ని దర్శించి దివ్యమైనటువంటి ఆనందంతో ఉన్నారు మనకు భాగవతంలో ఒక పద్యం చెప్తాడు ఏ ప్రేమ మహిమచై ఈ చక్రము ఇరుసు లేకుండగా తిరుగుచుండు ఏ ప్రేమ మహిమచే ఎల్ల నక్షత్రాలు నేల రాలక మింట నిలిచియుండు ఏ ప్రేమ మహిమచే పృథ్వీపై పడకుండా కడలిరాయుడు కాళ్ళు ముడుచుకొను ఏ ప్రేమ మహిమచే నీరేడు భవనాలు గాలిదేవుడు సురటీలు విసరు ఎంత అద్భుతంగా చెప్పారండి పరమాత్మ యొక్క మహిమను ఏ ప్రేమ మహిమచే అంటే ఏ మహిమ చేత ఈ ధారుణి చక్రము ఈ దారుణి అంటే ఈ ప్రపంచము ఇరుసు లేకుండా తిరుగుతూ ఉంది బేస్ లేకుండా అంటే అంటే దీనికి ఎక్కడ బేస్ ఉందో కూడా తెలియదు ఎక్కడ పునాది ఉందో కూడా ఏ సూత్రంతో ఈ ప్రపంచం తిరుగుతుందో కూడా ఏ మనిషికి కూడా తెలియట్లేదు ఏ ప్రేమ మహిమచై ఎల్ల నక్షత్రాలు నేల రానక మింట నిలచియుండు అంటే ఏ శక్తి వల్ల ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు సౌర కుటుంబాలన్నీ కూడా వచ్చి నేలను తాకకుండా ఉన్నాయి ఏ ప్రేమ మహిమచై పృథవీ ఏ ప్రేమ మహిమచే చే పృథ్వీపై పడకుండా కడలి రాయుడు కాళ్ళు ముడుచుకొనను చూడండి సముద్రం పక్కనే సిటీ ఉంటుంది లే అనేకమైనటువంటి జనజీవన ప్రదేశాలు ఉంటాయి కానీ ఆ సముద్రం ఈ యొక్క జన ఆవాసంలోకి ఈ యొక్క నివాస ప్రాంతంలో రాకుండా అక్కడికే కంట్రోల్ అయ్యి ఆ ఒడ్డు వరకే వచ్చి ఆగుతుంటుంది అలలు ఉవ్వెత్తన ఎగుస్తాయి ఎంత ఉవ్వెత్తన లేచినటువంటి అలైనా కానీ ఒడ్డుకొచ్చి ఆగవలసిందే ఎవరు ఆపుతున్నారు ఎవరు కంట్రోల్ చేస్తున్నారు అంత పెద్ద ప్రపంచ సముద్రాన్ని అనేకమైన అనేకమైనటువంటి నదుల యొక్క సమూహమే సముద్రం అలాంటి సముద్రాన్ని కంట్రోల్ చేసేటువంటి శక్తి పరమాత్మదే ఏ ప్రేమ మహిమచే ఈ రేడు భవనాల గాలిదేవుడు సురటీలు విసురు గాలిని కదిలించే శక్తి గాలిలో ఉన్నటువంటి ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే అది దైవశక్తి దైవం యొక్క అనుగ్రహం వల్లనే దైవం యొక్క కృప వల్లనే ఈ ప్రపంచం నడుస్తూ ఉంది సూర్యుడు ప్రకాశించాలన్నా చంద్రుడు ప్రకాశించాలన్నా గాలి వీచాలన్నా నీరు కదలాలన్నా భూమి స్థిరంగా ఉండాలన్నా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి క్రియ వెనక కూడా పరమాత్మ యొక్క శక్తే ఉన్నది ఇది సత్యము ఇదే విషయాన్ని దృఢం చేయడం కోసం పూర్వకాలంలో మన పెద్దలు ఈ పద్యంలో చెప్పబడినటువంటి భావాన్ని ఒక రూపంలో వర్ణించారు రూపంలో వర్ణించారు దాన్ని కూడా ఒక్కసారి మనం గుర్తు చేసుకున్నాం దేవుడు దేవుడున్నాడయ కన్నులకు కనిపించకున్నాడయ దేవుడు దేవుడున్నాడయ కన్నులకు కనిపించకున్నాడయ కనిపించకేమి చేస్తున్నాడయా కనిపించకేమి చేస్తున్నాడయ దేవుడు దేవుడున్నాడయ కన్నులకు కనిపించకున్నాడయా ఉన్నాడయ్య దేవుడు ఉన్నాడయ కన్నులకు కనిపించకుండా ఉన్నాడు తెర ముందు ప్రజ నుంచి తెర వెనుక తానుండి తెర ముందు ప్రజ నుంచి తెర వెనుక తానుండి పై తక్కలాడించు చున్నాడయ్యా చున్నాడయ్యా ఆయన ఏం చేస్తున్నాడు తెర ముందు ప్రజల నుంచి అంటే తెర ముందు అంటే ముందుకు ప్రజల నుంచి తెర వెనుక తానుండి తెర వెనుక తానుండి తైతక్కలు ఆడించుచున్నాడు అంటే ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా నడిపిస్తూ ఉన్నాడు అంటే ఈ ప్రపంచం అంతా కూడా ఆయనకు ఒక ఆట ఈ యొక్క జగన్నాటకానికి సూత్రధారి ఆయనే పాత్రధారి ఆయనే అనేక పాత్రల ద్వారా వ్యక్తమవుతూ సూత్రప్రాయంగా ఉండి తెరముందు ప్రజల నుంచి తెర వెనుక తానుండి ఈ యొక్క జగన్నాటకాన్ని నడిపిస్తూ ఉన్నాడు ఇప్పుడు అంటే మనకు వ్యక్తమయ్యేటువంటి ఈ ప్రపంచం మొత్తం ఏదైతే ఉన్నదో దీనికి వెనక ఆయన అవ్యక్తంగా ఉండి ఆయన కనిపించకుండా ఉండి ఈ పని చేస్తూ ఉన్నాడు కన్నులకు కనిపించట్లేదు కనిపించకుండా ఏం చేస్తున్నాడు అంటే అది అవ్యక్తంగా ఉండి సమస్త విశ్వాన్ని కూడా నడిపిస్తూ ఉన్నాడు ఇప్పుడు ఉదాహరణకు వ్యక్తమయ్యేటువంటి ఈ శరీరాన్ని చూడండి స్థూల శరీరం వ్యక్తమవుతుంది ఈ స్థూల శరీరంలో నేత్రాలు అలాగే చెవులు ముక్కు నాలుక చర్మము చేతులు కాళ్ళు మరి ఇవన్నీ కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి కానీ ఈ వ్యక్తమయ్యేటువంటి ఈ శరీరం వెనుక ఈ శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాల వెనుక వ్యక్తం కానటువంటి అవ్యక్తమైనటువంటి చైతన్యం ఉన్నది అవ్యక్తమైనటువంటి పరమాత్మ యొక్క శక్తి ఆ పరమాత్మ యొక్క శక్తి అవ్యక్తంగా లోపల ఉంటేనే వ్యక్తమయ్యేటువంటి ఇంద్రియాలన్నీ కూడా పనిచేస్తు ఉన్నాయి ఆ శక్తి వల్లనే చెవి వినగలుగుతుంది ఆ శక్తి వల్లనే కన్ను చూడగలుగుతుంది ఆ శక్తి వల్లనే ముక్కును వాసన ఎరుగుతుంది ఆ శక్తి వలనే ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుగుతూ ఉన్నాయి ఆ శక్తి వల్లనే నాలుగు రుచి ఎరుగుతుంది ఆ శక్తి వలనే మాట్లాడగలుగుతుంది ఆ శక్తి వలనే కాలు నడవగలుగుతుంది ఆ శక్తి వలనే పని చేయగలుగుతుంది ఆ శక్తి ఉంటేనే బ్రెయిన్ పనిచేస్తుంది ఆ శక్తి ఉంటేనే హార్ట్ పనిచేస్తుంది ఆ శక్తి ఉంటేనే లివర్ పనిచేస్తుంది కిడ్నీ పనిచేస్తుంది శరీరంలో ఉన్నటువంటి ఏ ఆర్గాన్ ఫంక్షన్ అవ్వాలన్నా కానీ ఆ యొక్క శక్తి వలనే మరి అది కనిపిస్తుందంటే కనిపించట్లేదు అందుకే ఉన్నాడయ్యా దేవుడు ఉన్నాడయ్య కన్నులకు కనిపించకున్నాడయా కనిపించకేమి చేస్తున్నాడయా కనిపించకేమి చేస్తున్నాడయ్యా అంటే కనిపించకుండా ఏం చేస్తున్నాడు అంటే ఇలాంటి క్రియలన్నీ చేయటానికి ఆధారభూతంగా సాక్షిగా ఉన్నాడు లోకాల చీకట్లు లోకాల చీకట్లు భోకర్ప రవిచంద్ర దీపాలు గగనాన త్రిప్పేడయ్యా లోకాల చీకట్లు భోకర్ప రవిచంద్ర గగనాన దీపాలు త్రిప్పేడయ్యా లక్షలాదిగా లక్షలాదిగొనున్న నక్షత్రముల నెల్ల నేలరాలక మింట నిలిపేడయా నేలరాలక మింట నిలిపేడయా అంటే సూర్యచంద్రుడు లేదా అనేకమైనటువంటి సౌర కుటుంబాలతో కూడి ఉన్నటువంటి నక్షత్ర రాసులన్నింటినీ కూడా ఈ భూమిని తాకకుండా ఆపుతున్నాడు ఈ నీ చక్రం ఈ ధారు నీ చక్రం ఇరుసు లేకుండగా ఎలా వేళల త్రిప్పుచున్నడయా జీతభత్యం లేక ప్రీతితో మనకెప్పుడు లేక ప్రీతితో మనకిప్పుడు పేడయా కదిపేడయ్య గాలికేశ్వరటీలు కది పేడయా దేవుడు దేవుడున్నాడయా కన్నులకు కనిపించకున్నాడయా కన్నులకు కనిపించకున్నాడయా కనిపించకేమి చేస్తున్నాడయ కనిపించకేమి చేస్తున్నాడయా అంటే కనిపించక ఏం చేస్తున్నాడు అగు ఇది చేస్తున్నాడు అంటే మన శరీరంలో ఉచ్ఛ్వాస నిశ్వాసంగా ఉన్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంగా ఉన్నటువంటి ప్రాణాన్ని ప్రసాదించేటువంటిది ఆయనే ఆయన అనుగ్రహం వల్లనే గాలి వీస్తుంది గాలి వీస్తేనే ఈ సమస్తంలో ఉన్నటువంటి ప్రాణులన్నింటినీ అందరూ కూడా అంటే సమస్త ప్రాణికోటి కూడా ఆ యొక్క ప్రాణాన్ని స్వీకరించగలుగుతుంది సమస్త ప్రాణికోటి కూడా ప్రాణాన్ని స్వీకరించగలగడానికి కారణభూతం ఆ యొక్క దైవమే దైవం లేకుంటే దైవం లేకుంటే గాలి పంచేయదు గాలి కదలదు మరి ఇంతమందికి ప్రాణశక్తినిచ్చి ఇంతమందిని ఆరోగ్యాన్ని ప్రసాదించినటువంటి అంటే లోకంలో ఉన్నటువంటి సమస్త ప్రాణులన్నింటికి కూడా మరి ఆయువునే కాకుండా ఆరోగ్యాన్ని కూడా ప్రసాదించినటువంటి ఆ దైవానికి నువ్వు వెంతిస్తే మాత్రం తీరుద్దా నువ్వు వెంతిచ్చినా కానీ ఆయన రుణం తీర్చుకోలేదు పోనీ నువ్వు తీర్చుకోవడానికి ఎప్పుడైనా ఇచ్చావా మనం రోజు నిరంతరం కూడా గాలి పీల్చుతూ విడిచిపెడుతూ ఉన్నాం కదా అంటే ఆక్సిజన్ తీసుకుంటూ ఉన్నాం కదా ప్రాణశక్తిని తీసుకుంటూ ఉన్నాం కదా మరి ప్రాణశక్తిని మనం తీసుకుంటున్నామంటే ఎంత ఖరీదై ఉంటుంది అంటే మన జీవితకాలం మొత్తానికి ఎంత ఖరీదు చెల్లించాల్సి ఉంటుంది నిజంగా ఒక హాస్పిటల్కి వెళ్ళి ఆక్సిజన్ తీసుకోవాల్సి వస్తే మరి ఎక్కడికి వెళ్లకుండా మరి ఎక్కడ మనం ఆక్సిజన్కి ప్రాణశక్తికి ఎక్కడా కూడా మూల్యం చెల్లించకుండా ఈ రోజు వరకు కూడా మనం జీవించగలుగుతున్నామంటే అది భగవంతుని యొక్క అనుగ్రహం కాదా అందుకే అది చెప్తున్నాను జీత భత్యము లేక ప్రీతితో మనకిప్పుడు ఎలాంటి ఫీజు లేకుండా ఎలాంటి ఫీజు కూడా తీసుకోకుండా మన కోసం ఆయన ప్రేమతో పనిచేస్తున్నాడు ఆయన మామూలుగా పనిచేయట్లేదు ఎంతో ప్రేమతో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ప్రాణికోట్ల మీద ప్రేమతో ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు ఆ ప్రేమ వల్లనే మనం జీవించగలుగుతున్నాము ఆధారమే లేక ఆధారమే లేక అలరారు చున్నట్టి ఆకాశమును ఆపుచున్నాం ఆకాశమును ఆపుచున్నాడయా పొంగి పొరలుచువచ్చి పొంగి పొరలుచువచ్చి పృథివిపై పడకుండా కడలిరాయుని కాళ్ళు ముడిచే పొంగి పొంగి పొరలుచువచ్చి పృథివిపై పడకుండా కడలి రాయుని కాళ్ళు ముడిచేనయ్య ఉన్నాడయా దేవుడు ఉన్నాడయ్యా కన్నులకు కనిపించకున్నాడయ కన్నులకు కనిపించకున్నాడయ ఏం చేస్తున్నాడు ఎలాంటి ఆధారం లేకుండా ఆకాశాన్ని నిలబెట్టాడు ఆకాశానికి ఎలాంటి సపోర్టు లేదు చూడండి ఎలాంటి సపోర్టు లేకుండా ఉన్నటువంటి అనంతమైనటువంటి ఆకాశంలో అనేకమైనటువంటి సౌర కుటుంబాలను ఏర్పాటు చేశాడు బేస్లెస్గా ఏ తాళ్ళతో ఎలాంటి సపోర్ట్ లేకుండా ఆకాశం ఉందండి ఏ సపోర్ట్ లేకుండా ఉన్నటువంటి ఆకాశంలోనే అనంతమైనటువంటి ఈ యొక్క విశ్వం ఉంది ఇది మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నటువంటిదే కదా ఆకాశం నిల్చోడానికి ఏమన్నా పిల్లర్స్ వేశారా ఎలాంటి పిల్లర్స్ సపోర్ట్ లేకుండా ఇంత ప్రపంచాన్ని నిలిపి ఉంచినటువంటి పరమాత్మకు ఆఫ్ చెప్పచ్చు ఇప్పుడు మనం ఇప్పుడు సోమనాథ క్షేత్రానికి వెళ్ళామనుకోండి అక్కడ సోమనాథ క్షేత్రంలో ఉన్నటువంటి ఆ యొక్క శివలింగాన్ని చూసామనుకోండి అక్కడ ఎలాంటి ఆధారం లేకుండా శివలింగం కనిపిస్తుంది అంటే శివలింగం అడుగున ఎలాంటి సపోర్ట్ లేకుండా మరి ఆకర్షణ శక్తి అయస్కాంత శక్తి చేత ఎలా మంచి స్థిరంగా ఉంటుందో అలాగే పరమాత్మ యొక్క ఆకాశాన్ని కూడా తన యొక్క శక్తి ద్వారా నిలిపి ఉంచాడు ఆకాశాన్ని ఉంచడమే కాదు ఇన్ని గ్రహాలు నక్షత్రాలు చూడండి ఎంత వెయిటు చూడండి ఒక వంద గ్రాములు రాయిని మనం ఏ సపోర్ట్ లేకుండా ఉంచలేమండి వంద గ్రాములు ఎందుకండి టెన్ గ్రామ్స్ రాయి రాయిని కూడా ఎలాంటి సపోర్ట్ లేకుండా మనం ఉంచలేం మరి అలాంటిది భూమి ఎంత బరువుంటుంది సూర్యుడు ఎంత బరువు ఉంటాడు చంద్రుడు ఎంత బరువు ఉంటాడు కుజుడు ఎంత బరువు ఉంటాడు బుద్ధుడు ఎంత బరువు ఉంటాడు శుక్రుడు గురుడు శనిగ్రహం రాహుగ్రహం కేతుగ్రహం ఇలాంటి అనేకమైనటువంటి గ్రహాలు ఎంతెంత బరువు ఉంటాయి ఇలాంటి గ్రహాలన్నీ కూడా ఇంత బరువు ఉన్నటువంటి గ్రహాలు ఏ ఆధారం లేకుండా ఈ యొక్క ఆకాశంలో ఉన్నాయి ఉన్నాయంటే ఖాళీగా ఉన్నాయా ఖాళీగా లేవండి అవి నిరంతరం చలిస్తూ ఉన్నాయి నిరంతరం కూడా కదులుతూ ఉన్నాయి చాలా ఫాస్ట్గా తిరుగుతూ ఉన్నాయి చాలా ఫాస్ట్గా తిరుగుతూ ఉన్నాయి చూడండి ఎందుకైనా చూడండి ఇప్పుడు భూమి ఉందనుకోండి భూమి నిరంతరం కూడా తిరుగుతూ ఉంది తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది మరి భూమి తిరుగుతుంది అనే విషయం మనకేమన్నా తెలుస్తుందా తెలియట్లేదు అదే మహిమ భూమే కాదు సమస్త గ్రహాలు నక్షత్రాలు ఇవన్నీ కూడా ఏ ఆధారం లేకుండా ఆగి ఉన్నాయి అది పరమాత్మ యొక్క అనుగ్రహం చేతనే పరమాత్మ యొక్క శక్తి చేతనే అలా ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు ఉన్నాడయా దేవుడు ఉన్నాడయ్యా దేవుడు ఉన్నాడు లేడు అని చింతించవద్దు లేడు అని మీరు ఆలోచించవద్దు అని చెప్తున్నారు అదిగో ఇలాంటి పరమాత్మ చేత ఇలాంటి దైవం చేత మా చేత ఈ యొక్క ప్రపంచం నడుస్తూ ఉంది ప్రపంచంలో జరిగేటువంటి ప్రతి మార్పుకి కూడా ప్రతి క్షణం చెందేటువంటి మార్పుకు కారణభూతమైనటువంటి వాడు పరమాత్మ అంటే పర ప్రపంచం మొత్తం మారుతూ ఉన్నప్పటికీ కూడా తాను ఎలాంటి మార్పు లేకుండా ఒకే విధంగా ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటాడు ప్రపంచం కదులుతూ ఉన్నా కానీ తాను కదలకుండా నిశ్చలంగా ఉంటాడు ఇప్పుడు ఉదాహరణకు ఎగ్జాంపుల్ చూడండి ఒక ట్రైన్ కదులుతూ ఉందనుకోండి ఒక ట్రైన్ కదులుతూ ఉందనుకోండి ఆ కదిలేటువంటి ట్రైన్కి ఆధారం ఏంటి కదలకుండా ఉండేటువంటి రైలు పట్టాలు రైలు పట్టాలు కదలకుండా ఉంటేనే రైలు కదులగలుగుతుంది రైలు పట్టాలు కూడా అనుకోండి రైలు ప్రయాణం కొనసాగుద్దా కొనసాగదండి అంటే ఒకటి కదలకుండా ఉంటేనే ఇంకొకటి కదలటానికి అవకాశం ఉంటుంది కదలకుండా ఉండేటువంటి దాన్ని బేస్ చేసుకొని కదలేది కదలగలుగుతుంది రైలు పట్ట కదలకుండా ఉంటే రైలు ఎలా క కదలగలుగుతుందో అలాగే పరమాత్మ చెల్లించకుండా ఉంటేనే చెల్లించేటువంటి ఈ ప్రపంచం మొత్తం కూడా చెల్లించడానికి ఆధారభూతంగా ఉంటుంది ఇది చెల్లించాలంటే అది చెల్లించకుండా ఉండాలి ఇది కదిలితే అది కదలకుండా ఉండాలి అది నిశ్చలంగా ఉంటేనే ఇది చెలించగలుగుతుంది ఒకటి కదిలేది రెండోది కదలనిది ఒకటి చెల్లించేది రెండోది చెలించినటువంటిది అంటే చెలించినటువంటి దాని ఆధారం చేతనే ఇది చెల్లిస్తుంది అంటే వ్యక్త అవ్యక్తములుగా స్థూల సూక్ష్మాలుగా కనిపిస్తూ ఉన్నటువంటి ఈ యావత్ చరాచర జగత్తంతా కూడా పరమాత్మతోటే ఏర్పడింది దీని అంతటికీ కూడా కర్త కర్మ క్రియ అన్నీ కూడా ఆయనే అయ్యున్నాడు సృష్టి అయిందే పోషణ అయిందే లయింప చేసేటువంటి వాడు ఆయనే రక్షించేవాడు ఆయనే శిక్షించేవాడు కూడా ఆయనే అంటే జీర్ణించుకోలేనటువంటిది చాలామంది జీర్ణించుకోలేనటువంటి సత్యం ఇదే అన్నమాట ఎందుకంటే ఆయన రక్షిస్తాడు అంటే ఓకే పరమాత్మ రక్షకుడు రక్షణ కవచంలా ఉంటాడు ఓకే కానీ ఆయన శిక్షిస్తాడు అంటే ఒప్పుకోవట్ ఎందుకు ఏమో చాలామందికి అదే ప్రశ్న ఆయన రక్షకుడుగా మాత్రమే చూస్తూ ఉన్నారు కానీ శిక్షకుడుగా చూడలేకపోతున్నారు కాకపోతే భక్తులు యోగులు జ్ఞానులు మాత్రమే ఆయన రెండు కోణాల్లో చూడగలుగుతారు శిక్షకుడు ఆయనే రక్షకుడు ఆయనే దీనికి వ్యవహారిక జీవన విధానానికి సంబంధించినటువంటి ఒక చిన్న ఉదాహరణతో ఈ ఈ యొక్క అంశాన్ని మనం విశ్లేషణ చేసుకుందాం ఉదాహరణకి ఒక చోట ఐదుగురుని ఐదుగురు మనుషుల్ని కాళ్ళు చేతులు కట్టేసి కాళ్ళు చేతులు కట్టేసి పది మంది కర్రలు తీసుకొని కొడుతూ ఉన్నారు మామూలు కొట్టట్ల ఇష్టం వచ్చినట్లు కొడుతున్నారు అంటే అరే గొడ్డును కొట్టినట్టు కొడుతున్నారు గొడ్డును బాదినట్లు బాస్తున్నారు ఎట్లా ఎట్లా బా కొడుతున్నారంటే గొడ్డును బాదినట్టు బాతున్నారు అన్నారు ఆ దెబ్బలు తట్టుకోలేక దెబ్బలు తినేవాళ్ళు ఆ దెబ్బలు తట్టుకోలేక పెద్దగా ఏడ్చుకుంటూ కేకలు పెడుతున్నారు మామూలు కాదండి పెద్దగా కేకలు పెడుతూ ఏడుస్తూ ఉన్నారు తట్టుకోలేకపోతున్నారు అనమాట ఒక ఆయన ఇది చూశాడు ఒక ఆయన ఈ ఘట్టాన్ని చూశాడు ఏంటండి పది మంది ఐదుగురు పడేసి తాళ్ళు కాళ్ళు చేతులు కట్టేసి ఇలా కొట్టడం మీకేమైనా న్యాయమా ఇదేమైనా ధర్మమా ఇదేంటండి ఇలా కొడుతున్నారు పదండి మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి రక్షణ శాఖకు ఫిర్యాదు చేద్దాం పోలీస్ స్టేషన్లో మనం కేసు పెడదాం మనం ఇన్ఫర్మేషన్ ఇద్దాం ఎందుకంటే వాళ్ళైతే వీళ్ళను ప్రొటెక్ట్ చేస్తారు ఈ ఐదుగురిని ప్రొటెక్ట్ చేసే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉందంటే వాళ్ళకే ఉంది వాళ్ళే ప్రొటెక్ట్ చేసేవాళ్ళు రక్షించేవాళ్ళు కాబట్టి అక్కడికి వెళదామని చెప్పి అన్నారు ఏమండి కొట్టేదే వాళ్ళు ఈ ఐదుగురిని ఇప్పటి వరకు ఇలా కొట్టింది ఎవరనుకుంటున్నారు ఆ కొట్టేది ఎవరనుకుంటున్నారు ఆ పోలీసులే ఆ రక్షణ శాఖ వారే ఇలా కొడుతున్నారు ఇదేంటండి వాళ్ళు కొట్టడం ఏంటండి పోలీసు వాళ్ళు కొట్టడం ఏంటండి రక్షించే వాళ్ళు శిక్షించడం ఏంటండి ఇది తప్పు కాదా ఇలా కొట్టడం తప్పు కాదండి అంటే తప్పు కాదు అంటున్నారు తప్పు కాదు అంటున్నారు ఎందుకు ఎందుకు అంటే ఈ ఐదుగురు చాలా పెద్ద తప్పు చేశారు ఈ ఐదుగురు ఎంత పెద్ద తప్పు చేశారు అంటే ఇంత అని చెప్పడానికి వీలు కానటువంటి అంత పెద్ద తప్పు చేశారు ఎంతోమందిని హింసించి ఎంతోమందిని చంపేశారు వీళ్ళు ఎంతోమందిని హింసించి ఎంతోమందిని చంపేశారు అందుకే వీళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళు శిక్షిస్తున్నారు ఇది ధర్మమే వీళ్లను కొట్టడం తప్పు కాదు ఇది ధర్మమే ఇది రాజ్యాంగంలో వ్రాయబడి ఉంది ఇలా తప్పు చేసినటువంటి వాళ్ళని ఇలా శిక్షించాలని చెప్పి మన రాజ్యాంగంలో వ్రాయబడి ఉంది రాజ్యాంగంలో వ్రాయబడిందే రక్షణ శాఖ వారు అమలు చేస్తూ ఉన్నారు అవసరమైతే బంధిస్తారు జైల్లో పెట్టి బంధిస్తారు ఇంకా అవసరమైతే కర్రకు పని చెప్తారు కర్ర కర్రలు తీసుకొని ఇష్టం వచ్చినట్లు కొడతారు అవసరమైతే చంపుతారు కూడా అవసరమైతే ఉరుశిక్ష విధించి అవసరమైతే ఉరుశిక్ష విధించి చంపుతారు నిజమాని గవర్నమెంటు మన గవర్నమెంటు చంపుతుందా మన ప్రభుత్వం చంపుతుందా ఉరిశిక్ష విధిస్తుందా ఎస్ ఎస్ ఉరిశిక్ష విధిస్తుంది ఎప్పుడు తప్పు చేస్తే అంత స్థాయిలో తప్పు ఉంటే నేరం రుజువైతే నేరం రుజువైతే ఖచ్చితంగా ఉరిశిక్ష విధిస్తుంది అవసరమైతే జైలు శిక్ష అవసరమైతే కొడతారు అవసరమైతే ఉరుశిక్ష కూడా విధిస్తారు ఇవన్నీ కూడా ధర్మబద్ధంగానే చేస్తూ ఉన్నారు ఇదే ఇవన్నీ కూడా ధర్మమే ఇలాంటి వాళ్ళను కొట్టడం కానీ జైల్లో పెట్టడం కానీ ఉరుశిక్ష విధించడం కానీ తప్పు కాదు బాగానే ఉంది ఓకే మన రాజ్యాంగంలో చేసింది తప్పు కాదు మన రాజ్యాంగంలో రాసుకుంది మన ప్రభుత్వం వారు అమలు చేస్తే ఇది తప్పు కాదు ఓకే మరి భగవంతుడు చేసేది ఏంటండి మనం ఆరాధించేటువంటి భగవంతుడు చేసేదేమిటి ఇదే పని భగవంతుడు చేసేది కూడా ఇదే పని ధర్మాన్ని రక్షించటం కోసం అధర్మాన్ని అణచివేయటం కోసం ఆయన ఇలా శిక్షలు విధిస్తూ ఉంటాడు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ అంటే ఎంత చేస్తే అంత శిక్ష ఎవరు ఏ కర్మ చేస్తే ఆ కర్మకు తగినటువంటి ఫలితాన్ని ఇస్తాడు ఆ ఫలితాన్ని మన చేత అనుభవింపచేస్తాడు మనం ఎలా ఒక రాజ్యాంగం రాసుకున్నామో అలాగే పరమాత్మ కూడా ఒక రాజ్యాంగం ఉంది పరమాత్మ పరమాత్మకు కూడా ఒక చట్టం ఉంది ఆయన రాజ్యాంగం ప్రకారం ఆయన చట్టం ప్రకారం ఈ ప్రపంచంలో జీవించేటువంటి ప్రాణులను శిక్షిస్తూ ఉంటాడు ఆయన చట్టం ప్రకారమే జరుగుతూ ఉంది ఇది తప్పు కాదు ఇది తప్పు కాదు చూడండి గురువుగారు అంతా బాగానే ఉంది మరి ఇప్పుడు పరమాత్మ కరోనా అనేటువంటి ఆయుధంతో కరోనా అనేటువంటి వైరస్ ఆయుధంతో మరి పరమాత్మ ధర్మ ధర్మ సంస్థాపన చేస్తున్నాడు అన్నారు పరమాత్మ ఏం చేస్తున్నాడు కరోనా అనేటువంటి ఆయుధాన్ని బట్టి ఏమండి గురువుగారు మేము వజ్రాయుధాలు చూసాము గథను చూసాము అస్త్రాలు చూసాము శస్త్రాలు చూసాము ఇదేమిటండి కరోనా అనేటువంటి వెప్పని ఏంటండి ఇది ఎప్పుడూ మేము చూడలేదు అని అనుకోవచ్చు కానీ ఈ వెపన్ కూడా ఈ వెపన్ కూడా ఆయనదే ఈ ఆయుధం కూడా ఆయనదే సరే గురువుగారు మరి మీరు చెప్పిన ప్రకారం మరి కరోనా అనేటువంటిది ఒక ఆయుధం అయితే మరి ఆయుధంతో ఆయన మరి ధర్మ సంస్థాపన చేస్తూ ఉన్నాడు మరి ఆయన ఏదో చేస్తూ ఉన్నాడు అది మరి మాకు పట్టట్లేదు ఏంటండి ఇప్పుడు ఆయన మరి చంపేదేదో చంపుతూ ఉన్నాడు అనుకోండి మరి చంపితే తప్పు చేసిన వాళ్ళనే చంపాలి కదా మరి ఇందులో మంచివాళ్ళు కూడా చనిపోతూ ఉన్నారు కదా ఎంతోమంది ఏ తప్పు చేయనటువంటి వాళ్ళు అన్యం పుణ్యం ఎరగనటువంటి వాళ్ళు అన్యం పుణ్యం ఎరగనటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది చనిపోతూ ఉన్నారు కదా మరి ఇలా ఎలా చంపుతాడండి ఈ దేవుడు కనీసం కనికరం కూడా లేదా కనీసం వెనక్కి క్యాలిక్యులేషన్స్ వచ్చా మరి ఆ రాసుకునేటువంటి రైటర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఈ తప్పులు చే జీవుల యొక్క ఆ పాపపుణ్యాలను కౌంట్ చేసేటువంటి వాళ్ళు ఎవరో మరి వాళ్ళు అసలు సరిగ్గా కౌంట్ చేస్తున్నారో లేదు ఎంతోమంది మంచివాళ్ళు కూడా కరోనాతో కొట్టుకుపోతున్నారు కరోనాతో కొట్టుకుపోతున్నారు మరి దీనికి మీరేమంటారు గురువు గారు అని చెప్పి ఒకళ్ళు ప్రశ్నిస్తున్నారు చూడండి ఒకవేళ మన రాజ మన చట్టంలో కానీ ఎక్కడైనా ఏమైనా కానీ పొలిటీషియన్స్ కావని ఇట్లాంటి వాళ్ళు ఎక్కడైనా లొసుగులను వినియోగించు కానీ కానీ లేతే మన దేశంలో ఉన్నటువంటి ఎంతోమంది అధికారులు మరి లంచం తీసుకొని కానీ లేకపోతే పెద్దల రికమెండేషన్స్ ద్వారా కానీ ఏమైనా వ్యవహారాలు జరిపితే జరపొచ్చేమో కానీ పరమాత్మ చాలా స్ట్రిక్ట్ పరమాత్మ దగ్గర నో రికమెండేషన్ పరమాత్మని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎవ్వరూ కూడా దేన్ని దేనితో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు ధనాన్ని ఇస్తాననో లంచం ఇస్తాననో చెప్పి ఏదో ఒకటి ఇస్తానని చెప్పి పరమాత్మకు ఎరగా చూపెట్టి పరమాత్మని ఏమన్నా మార్చుదామనుకున్నా కానీ మారేటువంటి వాడు కాదు పరమాత్మ భౌతికమైనటువంటి ధనానికో డబ్బుకో కీర్తి ప్రతిష్టలకో దేనికో లొంగేటువంటి వాడు కాదు పరమాత్మను లౌకికమైనటువంటి ఏ విషయంతో కానీ ఏ పదార్థంతో కానీ ఏ మనిషి కూడా లొంగ తీసుకోలేడు ఆయన అంత స్ట్రిక్ట్గా ఉంటాడు ఎంత స్ట్రిక్ట్ అంటే అంత స్ట్రిక్ట్గా ఉంటాడు పరమాత్మ ఎందుకంటే పరమాత్మ చట్టాన్ని అమలు చేయటంలో అంత పర్ఫెక్ట్గా ఉంటాడు అందులో ఏమాత్రం కూడా సందేహించవలసినటువంటి అవసరం లేదు అదేంటి గురువుగారు ఎంతోమంది మంచి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్తే మీరు అర్థం చేసుకోవట్లేదు ఓకే దాన్ని గురించి కూడా చిన్న ఉదాహరణ తెలియజేస్తాయి ఎందుకంటే పరమాత్మ ఎప్పుడు కూడా తప్పు చేయడు అధర్మం చేయడు అధర్మాన్ని ప్రోత్సహించడు ఇప్పుడు మీరు అంటున్నారు మంచి చేసిన వాళ్ళను ఎందుకు శిక్షిస్తున్నాడు మంచి వాళ్లకు కూడా దండన ఉంటుందా దండన విధిస్తారా అని చెప్పి మీరు ప్రశ్నిస్తున్నారు దానికి ఉదాహరణ ఒకటి మనం పరిగణలోకి తీసుకున్నాం ఇప్పుడు హైదరాబాద్ కూకట్పల్లిలో రామాలయం వెనక వైపు ఒక మంచి వ్యక్తి ఉన్నాడు ఆయన ఎంత మంచివాడు అంటే ఇంత మంచివాడు అని చెప్పడానికి వీలేదు ఎందుకంటే ఆయన ఎన్నో మంచి పనులు చేస్తున్నాడు ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఎన్నో మంచి పనులు చేస్తున్నాడు దానం చేస్తూ ఉన్నాడు ధర్మం చేస్తూ ఉన్నాడు పూజలు చేస్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా సత్కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నాడు ఓకే బాగానే ఉందండి మరి అలాంటి వ్యక్తి కరోనాతో ఇబ్బంది పడుతున్నాడు అంత మంచివాడు అంత భక్తుడు అంత మంచి చేసేటువంటి ఆయన కరోనాతో ఇబ్బంది పడుతూ ఉన్నాడు మరి ఇది ఎలా సాధ్యం ఇక్కడే మాకు అర్థం కావట్లేదు అని చెప్పి క్రాస్ చేస్తున్నారు అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ పేషెంట్ మనం చెప్పుకునేటువంటి ఈ పేషెంట్ ఎన్ని సంవత్సరాల నుంచి హైదరాబాదులో ఉంటున్నాడు ఆ కూకుటిపల్లిలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాడు అని చెప్తే ఆయన పన్నెండు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాడండి పన్నెండు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాడు మరి పన్నెండు సంవత్సరాల క్రితం ఎక్కడున్నాడు ఎక్కడో మారుమూల ప్రాంతంలో పల్లెటూరులో జీవించేవాడు పన్నెండు సంవత్సరాల క్రితం ఆయన ఎక్కడో మానుమూల ప్రాంతంలో ఉండేవాడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు ఇక్కడకి రాకముందు అక్కడ ఆయన ఎలా జీవించేవాడు ఆయన యొక్క గతం ఎలాంటిది ఆయన యొక్క గతాన్ని కూర్చున్నటువంటి అనుభవం నీ దగ్గర ఏమైనా ఉందా ఇప్పుడు వర్తమానంలో ఇప్పుడు ప్రస్తుతం ఆయన యొక్క జీవన విధానాన్ని నువ్వు గమనిస్తూ ఉన్నావు కానీ మరి గతంలో ఆయన ఎలా జీవించేవాడు ఆ దానికి సంబంధించినటువంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయా నీ దగ్గర అతని యొక్క గతానికి సంబంధించినటువంటి అనుభవాన్ని కూడా నీవు పరిగణలోకి తీసుకో ఇప్పుడు ఈ వ్యక్తి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ కరోనా పేషెంట్ గతంలో పన్నెండు సంవత్సరాల క్రితం ఒక మాలుమూల పల్లె ప్రాంతంలో జీవించేటువంటి అక్కడ ఎంత క్రూయల్గా ఉండేవాడంటే ఎంత క్రూరత్వంతో ఉండేవాడంటే అంత క్రూరత్వంతో ఉండేవాడు దయ జాలి కరుణ ఏమాత్రం కూడా లేకుండా జీవించేటువంటి వాడు తల్లిని హింసించాడు తల్లికి చెయ్యి విరిసివేశాడు తల్లి యొక్క చెయ్యి విరిచివేశాడు తండ్రి యొక్క కాలు విరగొట్టాడు భార్యను చంపేశాడు భార్యను చంపేశాడు పిల్లల్ని పట్టించుకోలేదు పిల్లల్ని పట్టించుకోలేదు ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎంతోమంది దుష్టులతో చేతులు కలిపి దుస్తులతో చేతులు కలిపి ఎంతోమంది సాధు సత్పురుషులను హింసించాడు ఎంతోమంది భక్తులను హింసకు గురి చేశాడు ఎన్నో మోసాలు చేశాడు దందాలు జరిపాడు ఎన్నో మోసాలు చేశాడు మరి ఎన్నో మోసాలు చేసి ఎంతోమందిని హింసించి ఈరోజు కొన్ని కోట్లు కూడబెట్టాడు కొన్ని కోట్లు కూటబెట్టాడు ఆ కోట్లు తీసుకొని ఆ కోట్లు తీసుకొని హైదరాబాద్ నగరంలో ప్రవేశించాడు ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ప్రవేశించిన తర్వాత వృద్ధాప్యం వచ్చి ఆరోగ్యం సహకరించినటువంటి పరిస్థితుల్లో పాత వాటికి స్వస్తి చేయటానికి సహకారం శరీరం సహకరించక గతంలో చేయబడినటువంటి కర్మలన్నిటికీ స్వస్తి చెప్పి ఇవ్వాలేదో మంచివాడుగా వేషం మార్చుకొని మంచివాడుగా ఆ మరకల చొక్కా విప్పేసి తెల్ల చొక్కా ధ ధరించాడు తెల్లచొక్క వెనక విప్పితే లోపలికి తొంగి చూస్తే ఎన్నో మరకలు కనిపిస్తాయి ఎన్నో రక్తపు మరకలు ఆ లోపల కనిపిస్తాయి మరి తెల్లచొక్క వేసుకుంటే తెల్లచొక్క అనే చూడటం సరికాదు ఆ తెల్లచొక్క ఉన్న వెనక ఉన్నటువంటి ఆ మరకలను ఆ యొక్క హింసా ప్రవృత్తిని ఆ యొక్క క్రూర క్రూరత్వాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి ఇప్పుడు ఈరోజు ఎవరో ఆ గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇతను గుర్తించి ఇతను ఇక్కడున్నాడని గుర్తించి ఈరోజు స్టేషన్లో కంప్లైంట్నిస్తే ఆ పోలీసు శాఖ వారు అధ్యయనం చేసి ఇతడు మంచివాడు కాదు అని చెప్పి ఇతన్ని తీసుకువెళ్ళి జైల్లో పెట్టి ఉరిశిక్ష వేశారనుకోండి మనం రైట్ అంటామా రాంగ్ అంటామా అవును తప్పు చేశాడు నిరూపించబడింది కాబట్టి రైట్ అంటాం మరి ఎవరు కంప్లైంట్ ఇవ్వకపోతే అతను తప్పు చేశాడు అని చెప్పి ఎవరికి తెలుస్తుంది చూడండి మన చట్టం నుండి తప్పించుకున్నా కానీ మన కళ్ళ నుండి తప్పించుకున్నా కానీ పరమాత్మ యొక్క చూపు నుండి పరమాత్మ యొక్క శిక్ష నుండి తప్పించుకోలేడు ఇక్కడ శిక్ష ఇక్కడ తప్పించుకున్నా కానీ ఈ కోర్టులో తప్పించుకున్నా కానీ పరమాత్మ కోర్టులో శిక్ష పడుతుంది చూశారండి ఇప్పుడు మనం ప్రస్తుతాన్నే చూస్తూ ఉన్నాం ప్రస్తుతం ఇతను మంచివాడుగా ఉన్నప్పటికీ కూడా ఇతను గతంలో ఏం చేసి ఉన్నాడో నీకు తెలియదు అందుకని గతాన్ని కూడా తెలుసుకొని ఉంటే గతాన్ని కూడా తెలుసుకొని ఉండి మాట్లాడాలి అలాగే చాలామంది ఈరోజు ఈ జన్మలో ఈ జన్మలో ఉన్నటువంటి ఆయన యొక్క ప్రవృత్తిని ఆయన యొక్క జీవన విధానాన్ని చూస్తూ ఉన్నారు చాలామంది దాన్ని దాన్ని పరిగణలోకి తీసుకొనే మాట్లాడుతూ ఉంటారు కానీ పరమాత్మ ఈ ఒక్క జన్మ యొక్క కర్మఫలాన్ని బేస్ చేసుకునే మన యొక్క మన యొక్క జీవితాన్ని ఇవ్వడు మన యొక్క జీవితం గత జన్మల యొక్క కర్మఫలాలను బేస్ చేసుకొని ఉంటుంది పరమాత్మకు భూతకాలం తెలుసు వర్తమాన కాలం తెలుసు భవిష్యత్ కాలం తెలుసు మూడు కాలాలయందు ఆయనకు సమగ్రమైనటువంటి పట్టుంది మనం గతంలో ఏం చేశామో తెలుసు ప్రస్తుతం ఏం చేస్తున్నామో తెలుసు రాబోయే రోజుల్లో మనం ఎలా జీవిస్తామో మనకు మనం ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంటామో ఆయనకు తెలుసు గత జన్మ కర్మల యొక్క ఫలితాన్ని బేస్ చేసుకొని పరమాత్మ ఈరోజు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాణులన్నిటికీ కూడా ఫలితాలను ప్రసాదిస్తూ ఉన్నాడు ఆ ఫలితాలు ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి కర్మలకే కాదు అంటే ఈ ప్రపంచంలో ప్రాణులు లేకపోతే మానవులు అనుభవించేటువంటి ఫలితాలన్నీ కూడా ఈరోజు ఇప్పుడు చేసినటువంటి తప్పుకే అనుకోవద్దు ఇప్పుడు ఏ తప్పు చేయకుండా మంచిగానే ఉన్నప్పటికీ కూడా గత జన్మలలో చేసినటువంటి కర్మలకు ఫలితాలను ఇప్పుడు అనుభవించడం అనేటువంటిది ఉంది అదే చెప్తున్నాడు ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా కన్నులకు కనిపించకున్నాడయ కనిపించకేమి చేస్తున్నాడయ ఆయన కనిపించకుండా ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రాణులన్నిటి యొక్క లెక్కలు కడుతూ ఉన్నాడు సమస్త ప్రాణుల యొక్క అకౌంట్ చిట్టా ఆయన దగ్గరే ఉంది ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ తప్పు చేశారు వాళ్ళ యొక్క జీవన విధానం ఎలా కొనసాగుతూ ఉంది ఎలా కొనసాగింది అనేటువంటి దాన్ని ఆయన నిరంతరం కూడా రికార్డు చేస్తూ ఉన్నాడు ఆయన కెమెరాలు మనకంటే చాలా పవర్ఫుల్ ఎందుకంటే ఆయన నిరంతరం మనల్ని వీక్షిస్తూ ఉన్నాడు ఆయన కెమెరాలు ఎక్కడ పెట్టాడు స్వామి ఆయన కెమెరాలు కొన్ని వ్యక్తంగా ఉన్నాయి కొన్ని అవ్యక్తంగా ఉన్నాయి ఒక కెమెరా నీ లోపలే ఉంది నీ యొక్క అంతఃకరణే ఆయన కెమెరా నీ యొక్క మనసే ఆయన యొక్క కెమెరా నీ యొక్క బుద్ధే ఆయన యొక్క పవర్ఫుల్ కెమెరా ఎందుకంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గ్రహాలు అనేటువంటి లేకపోతే పంచభూతాలు అనేటువంటి కెమెరాలు బయట ఉన్నటువంటి భౌతికాన్నే ఫోటో తీయగలుగుతాయి భౌతికాన్నే వీడియో తీయగలుగుతాయి కానీ నీ లోపల అంతఃకరణలో జరిగేటువంటి విశ్లేషణలు భావజాలం ఏదైతే ఉన్నదో అలాంటి భావజాలాన్ని కూడా రికార్డు చేసేటువంటి స్టెబిలిటీ రికార్డు చేసేటువంటి పవర్ఫుల్ యంత్రం కెమెరా లోపల పెట్టాడు మనసు మన యొక్క మనసే ఆ యొక్క కెమెరా చూడండి మనం లోకానికి కళ్ళు కప్పొచ్చాం లోకానికి తెలియకుండా ఏదైనా చేయగలుగుతాం కానీ మనకు తెలియకుండా మన మనస్సుకు తెలియకుండా మనం ఏమీ చేయలేం ఎందుకంటే ఒక ఆయన మంచిగా వేషం ధరించి నటిస్తూ ఉండొచ్చు మంచి వేషధారణ కలిగి ఉండి మంచివాడు అనేటువంటి మంచి అనేటువంటి ముసుగు వేసుకొని భక్తుడు అనేటువంటి ముసుగు వేసుకొని యోగి అనేటువంటి ముసుగు వేసుకొని స్వామి అనేటువంటి ముసుగు వేసుకొని గురువు అనేటువంటి ముసుగు వేసుకొని ఇలా ఒక ముసుగు ఏదో ఒక ముసుగు వేసుకొని పైకి మంచివాడుగా నటిస్తూ ఉండొచ్చు ఇలా నటించేటువంటి వాళ్ళందరి యొక్క భావజాలాన్ని ఆయన మనసు అనేటువంటి కెమెరా పెట్టి రికార్డు చేస్తూ ఉన్నాడు అది అందరిలో ఉంటుంది మనసు అర్థమైందండి ఆయన మన యొక్క స్థూలాన్నే కాదు మన యొక్క సూక్ష్మాన్ని కూడా రికార్డ్ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన నుండి ఎవ్వరు కూడా తప్పించుకోలేరు అంటే జీవుల యొక్క పాప పుణ్యాలను పరిగణనలోకి తీసుకొని ఆయన శిక్షలు విధించడం అనేటువంటిది ఉంటుంది కాబట్టి పరమాత్మకు సంబంధించినటువంటి అవగాహన సమస్ సమగ్రమైనటువంటి అవగాహన కలిగి ఉన్నటువంటి యోగులు కానీ జ్ఞానులు కానీ భక్తులు కానీ సద్గురువులు కానీ ఎవ్వరు కూడా ప్రశ్నించరండి అవగాహన లేనటువంటి సామాన్యులు మాత్రమే ప్రశ్నిస్తారు మన లోకంలో ఎవరైనా తప్పు చేస్తే మన రాజ్యాంగం ఎలా శిక్షిస్తుందో పరమాత్మ కూడా ఈ ప్రపంచంలో ఎవరైనా తప్పు చేస్తే ఆయన యొక్క రాజ్యాంగం ప్రకారం ఆయన శిక్షిస్తాడు అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు ఆయన శిక్ష విధించడానికి ఒక్కొక్కళ్ళకి ఒక్కో విధమైనటువంటి పనిష్మెంటు ఇస్తాడు ఒక ఆయనకి కన్ను పోగొట్టచ్చు ఒక ఆయనకు చూపు పోగొట్టవచ్చు ఒక ఆయనకి వినికిడి పోగొట్టవచ్చు ఒక ఆయనకు తల్లిని దూరం చేయొచ్చు ఒకయనక తండ్రిని దూరం చేయొచ్చు ఒక ఆయనకు కొడుకుని దూరం చేయొచ్చు ఒక ఆయనకు ధనాన్ని దూరం చేయొచ్చు ఆయనకి ఆరోగ్యం దూరం చేయొచ్చు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి లోపం కలిగించి శిక్షలు విధించడం అనేటువంటిది జరుగుతుంది ఇది మొత్తం కూడా ఆయన యొక్క చట్ట ప్రకారమే జరుగుతుంది అందులో ఏమాత్రం కూడా సందేహించవలసినటువంటి అవసరం లేదు అని చెప్పి మనకు పెద్దలు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు కాబట్టి దేవుడు ఎక్కడున్నాడు ఆయన ఏం చేస్తున్నాడు ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి తెలియని వాళ్ళు మాట్లాడతారే తప్ప తెలిసిన వాళ్ళెవ్వరు కూడా మాట్లాడడు ఎందుకంటే కరోనా టైంలోనే కాదు కరోనా రాకముందు ఉంటాడు కరోనా పోయిన తర్వాత కూడా ఆయన ఉంటాడు ఈ ప్రపంచం ఉంటుంది ఈ ప్రపంచాన్ని పాలించడానికి సృష్టి స్థితి లయాలు చేయడానికి పరమాత్మ ఎప్పుడూ ఖచ్చితంగా ఉంటాడు ఉండి రక్షిస్తూ ఉంటాడు శిక్షిస్తూ ఉంటాడు అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు మరి ఈ యొక్క అంశాన్ని కంటిన్యూ చేస్తూ ఇంకొక భాగంలో దీనికి సంబంధించినటువంటి మరికొన్ని విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం జయచల సద్గురు ప్రవహరాజుకు